ఇంటింటికి పోయి ప్రచారం చేసినంత మాత్రాన ఓట్లు రావన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని ఇప్పుడు నిర్ణయించారని వెల్లడించారు. టీడీపీపై చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందన్నారు. వైఎస్ పథకాలను ప్రజలు మర్చిపోయి చాలా రోజులు గడుస్తున్నాయని, టీడీపీ అభివృద్ధి ఫలాలే గెలిపిస్తాయంటున్న జేసీ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. మనతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉన్నారు. సార్, నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, దీని గురించి మీరు ఏమంటారు? ఇంత ప్రచారము ఇంటింటికి పోయి తెలిసినోడు తెలియనోడు పోయి ఎవరు ఎప్పుడు ఓట్లు అడగదా, బాగా జరుగుతుంది ప్రచారం. ఎంత ప్రచారం జరిగినా ఇవాళ ఎట్లున్నారంటే ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. నీవు ఎలక్షన్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తూనే వాళ్ళు 90% ఆఫ్ ది పీపుల్ వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. తర్వాత రెండవది, ఇక 10% నాయకత్వం పైన ఆధారపడి ఉంటుంది, దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అనే దానిపైన. తర్వాత కొంత డబ్బు కొంత అది ఇది అన్నీ ఉంటాయి ఆ 10%. తర్వాత ఫస్ట్ గ్రేడ్ లీడర్షిప్ అంతా ముందే డిసైడ్ అయిపోయింది, సెకండ్ గ్రేడ్ లీడర్షిప్నే ఎవరు ఎక్కువ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళకి అవకాశం. వైఎస్ఆర్ పెట్టిన పథకాలు ఏవైతే అవే గెలిపిస్తాయని చెప్పి జగన్ పదే పదే చెప్పి మీ నాయన చేస్తే నువ్వా, ఏ నువ్వేం చేసావా, మీ నాయన చేసినా మీ నాయన కోటేస్తారు పో నీకేరి పో. ఫైనల్గా సార్, ఇక్కడ ఫైనల్గా అంతే, తప్పుడు ఇప్పుడు మంచో చెడో వాంతోనే పోతుంది. ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారు తెలిసినా, నాయన అమ్మ చచ్చిపోతే మూడో రోజే మర్చిపోతాడన్నారు. ఎప్పుడో చనిపోయిన ఆయన యాడున్నాడే అరిగిపోయిన రికార్డు ఇది. ఫైనల్గా గంగుల ఫ్యామిలీని, ఆలగడ్డ భూమా ఫ్యామిలీ అందరినీ ఒకే దగ్గర కలపడం మూలంగా భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది కదా? ఇక్కడ భవిష్యత్తు సంగతి వదిలిపెట్టు, ఈ రోజుకు బాగుంటుంది. తెలివైన వాళ్ళైతే ఎవరు ప్రయోజనం లేకుండా అన్ని వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. టీడీపీ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు తెలియదు, గెలుస్తాం. జేసీ దివాకర్ రెడ్డి చెప్తున్నారు ఓట్లకు సంబంధించి మెజారిటీ తెలియకపోయినా కానీ ఖచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని. అయితే జగన్ ఇంటింటికి చేసినట్టు ప్రచారం పైన మాత్రం ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి నంద్యాల నెలకొంది. కెమెరామెన్ అనిల్తో దినకర్ ఎన్టీవీ నంద్యాల.